కేఏ గారు చుట్టూ అన్ని కులాల వారు నా దగ్గర ఉంటారు అని అంటారు ఓకే అది చాలా ప్రౌడ్ వెరీ ప్రౌడ్ తప్పేం లేదు అందులో అన్ని కులాలని సమానంగానే చూడాలని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు అలాగే మత సామరస్యంతోనే ముందుకు వెళ్ళాలి అన్ని మతాలని సమానంగానే చూడాలి మీరు ఇందాక చెప్పినట్టు భారతదేశంలో కానీ అవి మాటల వరకు బాగానే ఉంటున్నాయి కానీ రాజకీయ వ్యాఖ్యలు లేదంటే ఆయన చేష్టలకు వచ్చేసరికి ఒక పెద్ద కాపు నాయుడు నాయకుడు నా దగ్గరికి వచ్చాడు అంటారు తమ్ముడు పవన్ కళ్యాణ్ నిన్ను కరివేపాకు నేర్పారినట్టు పారేస్తున్నారు నువ్వు నా దగ్గర రా మన ఇద్దరం కలిసి ముందుకు వెళ్దాం అంటారు అంటే అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది కాపు సామాజిక వర్గాన్ని భుజాన్ని వేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నమో లేదంటే నేను కాపును అని చెప్పే ప్రయత్నమో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కలిస్తేనే కలిసి ముందుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నమో జరుగుతుంది అనేది పాల్గారి నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన ఇచ్చి క్లారిటీ ఒకటి ఆయన చేసే చేతలు ఒకటి ఆయన మాట్లాడే మాటలు ఒకటి దేనికి ఉండట్లేదు కే పాల్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తమ్ముడు నువ్వు రా తమ్ముడు నువ్వు రా అని చెప్పేసి కేఏ పాల్ గారు పవన్ కళ్యాణ్ గారికి చేసింది వాస్తవం ప్లస్ ఇక్కడ ఇంకోటి ఇంకొకటి సురేష్ గారు నాకు కేఏ పాల్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని నిన్ను కరివేపాకులా ఏరి పారేస్తున్నారు పట్టించుకోవట్లేదు అని కానీ ఈయన ఇన్నిసార్లు మీకు కూడా తెలుసు మీ పక్కన ఉన్నప్పుడు కూడా చాలా సార్లు కేఏ పాల్ గారు మాట్లాడారు తమ్ముడు రా రా అని కానీ ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు కేఏ పాల్ మీద స్పందించలేదు అంటే ఈ ఆయన కరివేపాకులో ఏరేస్తున్నారా లేదంటే ఆయన్ని పార్టీలు కరివేపాకులో ఏరేస్తున్నాయా కేఏ గారే చేసుకున్నారు సార్ ఇవన్నీ కే పాల్ గారే ఫోన్లు చేసుకున్నారు కే గారే పవన్ కళ్యాణ్ గారిని రమ్మన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా నేను వస్తానని చెప్పలేదు మాజీ స్పీకర్ గారు నేను వచ్చి మాట్లాడతాను ఆదండ్ల భాస్కర్ గారు చెప్పారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు వస్తానని లేదు అదేవిధంగా వంగవిటి రాధాకృష్ణ గారిని కూడా వందల సార్లు ఫోన్ చేసుకుని రాధాబాబు నువ్వు రా మనం కలిసి ప్రయాణం చేద్దామంటే వాళ్ళు ఒకటే చెప్పారు పాలు గారు ఈరోజు మీరు ఈ మాట మాట్లాడతారు రేపు మీరు మమ్మల్ని బయటికి గెంటేస్తారు కాబట్టి మేము మీతో ప్రయాణం చేయడం చాలా కష్టమండి అని చెప్పేసి కేఏ పాల్ గారితో వాళ్ళు సూటిగా చెప్పారండి మీకు వందకు వంద శాతం కేఏ పాల్ గారు సృష్టించుకున్నారు ఎందుకంటే ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తి ఫోన్ ఎత్తడం జరిగింది తప్ప నేను వస్తానని కేఏపాల్ గారు చెప్పలేదు కే పాల్ గారు కదా కరివేపాకు ఎవరు పవన్ కళ్యాణా లేదంటే కరివేపాకు కేఏ పాలే అక్కడే అవుతుంది కదా ఇక్కడ చాలా సింపుల్ స్ట్రాటజీ అండి కేఏ గారు ఎప్పుడు కూడా వస్తారు వస్తారని చెప్తారు తప్ప ఎవరు కూడా రాలేదు నాదేళ్ళ భాస్కర్ గారి దగ్గర కేఏ పాల్ వెళ్ళారు తప్ప కేఏ పాల్ గారి దగ్గరికి నాదేళ్ళ భాస్కర్ గారు రాలే నేను హైదరాబాదు సిటీలో జరిగింది నాదేండ్ల భాస్కర్ గారు ఒకటే చెప్పారు నేను పలానా హోటల్లోనే ఉన్నానండి మీరు రాగలిగితే మీరు రండి ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న పరిస్థితులు నాకు కుదరలేదంటే అప్పుడు కేఏ పాల్ గారు వేరే వేరే కార్లు సపరేట్గా వెళ్ళారండి ఆ జ్యోతి తోటి వెళ్ళడం జరిగిందండి ఇది వాస్తవం ఇది అప్పుడు మేము హైదరాబాద్లో ఉంటాం కూడా జరిగింది దాని తర్వాత టీవీ నైన్ స్టూడియోకి కేఏ పాల్ గారు అవ్వడం జరిగింది అంతేగా నాదేళ్ళ భాస్కర్ గారు మాజీ స్పీకర్ గారు ఇక్కడికి రాలేదండి కేఏ పాల్ గారికి నేను పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తానని చెప్పలేదండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తడం జరిగింది మీరు నేను ఒకటేనండి మన ఇద్దరం కలిసి చేద్దాం మన వచ్చిన సీట్లతోటి చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేద్దాం ఈ రాష్ట్రం అని చెప్పేసి ఒక భారీ కుట్ర ధర లాబింగ్ తోటి చేసుకున్నారండి వీళ్ళందరూ ఇది పచ్చి నిజం ఈ లాబింగ్ అంది కూడా దేవుడు అంటాడు చూడండి నేను ప్రార్థన చేశాను రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు మరి ఈయన ప్రార్థన చేస్తే డాక్టర్ కేఏ పాల్ గారు ప్రార్థన చేస్తే మరి చంద్రబాబు ఎందుకు గెలవలేదండి మరి పవన్ కళ్యాణ్ గారికి పంతొమ్మిది సీట్లు వచ్చేస్తాయి నాకు డెబ్బై మూడు సీట్లు వచ్చేస్తాయి మేమే మొత్తం చేసేస్తాము అని అన్నారు మరి వీళ్ళు ఎందుకు ప్రార్థన చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు రాకూడదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి కదా మరి ఓడిపోలేదు అదే సార్ నేను కూడా అంటాను అదే సార్ నేను కూడా నేను ఒకటే అంటున్నాను మీరు చిత్తశుద్ధితోటి తోటి ప్రార్థన చేశారా మీ రాజకీయ కుట్రలతోటి మీరు ప్రార్థనలు చేశారు కాబట్టి ఆ దేవుడు తిరస్కరించాడు మరి ఆ దేవుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నూట సీట్లు ఇచ్చారు మరి అదే విధంగా టీడీపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అయ్యా జగన్ అన్న నీ దగ్గరకు వస్తానని చెప్పేసి అడిగారు మరి ఈరోజు నీ దగ్గరికి ఏ ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు ఏ మా ఏ మాజీ ఎమ్మెల్యేని నీ దగ్గరకు వచ్చారు ఒక్కసారి కేఏ పాల్గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఒక్కసారి చెప్పనుడు కేఏ పాల్ గారిని మరి ఏది ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలే తెలుసుకోవాలి ఎందుకంటే కేఏ గారికి ఎవరైతే తొత్తులుగా ఉన్నారో కేఏ గారికి ఎవరైతే ఒక శక్తుల్లాగా ప్రయాణం చేపిస్తున్నారో అది కేఏ పాల్గారు విజ్ఞతకు తెలియాలా కేఏ పాల్గారు నమ్మిన మరి దేవుడు కేఎ పాల్ గారిని ఎందుకు పక్కన పెట్టాడు అనేది కేఏ పాల్ గారికి తెలియాల అంతేగాని కేఏ గారు ప్రార్థన చేస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదండి పాల్ గారు ఆ ప్రతిపక్ష నాయకులతోటి ఆనాడు జరిగిన రాజకీయ కుట్రలో కేఏ గారు కూడా ఉండొచ్చు అని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా ఎందుకంటే పాల్ గారు ప్రతిసారి అంటా ఉంటారు నేను ప్రార్థన చేశా రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు ఏంటండి ఈయన మాట్లాడే మాట ఏంటండి ఈయన చేసే భాష మరి నువ్వు నువ్వు నీ సొంత అన్నం ఎందుకు చంపించావు నేను సూటిగా అడుగుతున్నాను నీ సొంత అన్నను నువ్వు చంపించలేదా నువ్వు చేసిన కుట్రలేంటి నువ్వు చేసింది ఏంటి నువ్వు ఎక్కడో కూర్చుని అమెరికాలో కూర్చుని స్కైప్లో మాట్లాడుతున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే డాక్టర్ కేఏ పాల్ గారు ఈ రాష్ట్రంలో నీ ప్రజాశాంతి పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే నువ్వు రాజకీయ ఒక క్రీడ ఆడాలనుకుంటే నువ్వు రా ఈ రాష్ట్రంలో ఈ ప్రజలతోటి నువ్వేం చేయాలనుకుంటాను నువ్వు ఏ సేవలు చేయాలనుకుంటాను ఈ రాష్ట్రానికి ఏడు వందల కోట్లు ఇస్తున్నానో కదా ఆ ఏడు వందల కోట్లు తీసుకుని ఈ రాష్ట్రానికి వచ్చి నువ్వు సేవ చేయి నీ దమ్ము ధైర్యం ఏంటంటే కేవ పాల్ గారు నువ్వు చూపించు నువ్వు ప్రార్థన చేయండి అప్పుడు అంతేగాని నేను ప్రార్థన చేస్తే రాజశేఖర రెడ్డి చర్చి పొట్టం ఏంటండి పాల్ గారు ప్రార్థన చేస్తే నిజంగా నిజంగా పాల్ గారు ప్రార్థన చేస్తే చంద్రబాబు గెలిచేవాడేమో మరి ప్రార్థన చేయలేదు రాజకీయ కుట్రలు చేశారు కాబట్టి చంద్రబాబు గారు డిపాజిట్లు లేకుండా ఆనాడు నువ్వు ఇరవై మూడు ముందు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొన్నావు అదే ఇరవై మూడు మూడు మంది ఎమ్మెల్యేలు నీకు వచ్చారు అది చంద్రబాబు గారికి బాగా తెలుసు ఆ విషయం నేను చేసిన కుట్రే నాకు జరిగింది అని చెప్పి చంద్రబాబు గారికి తెలుసు మరి ఏం మాట్లాడుతాడు కేఏపాల్ గారు ఒక్కో చాట కేఏ పాల్ గారి డిపాజిట్ వచ్చిందా ఎక్కడైనా కేఏపాల్ గారి డిపాజిట్ వచ్చిందని చెప్పేసి నేను అడుగుతున్నా ఎక్కడ నీకు డిపాజిట్లు రాలే నువ్వే గల్లంతైపోయి ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి ఏ ఫ్లైట్కి ఎప్పుడు వెళ్తావో తెలియకుండా వెళ్ళిపోయాడు కేఏపాల్ ఈరోజు పాల్ గారు స్కైప్లో మాట్లాడతాడు నేను సేవ చేస్తున్నా నేను ప్రభువుకు ప్రార్థన చేస్తున్నా ఈ నువ్వు కోవిడ్కి భయపడి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రావట్లే నువ్వు నిజమైన సేవకుడు అయితే నువ్వు నిజమైన దేవుడి బిడ్డవైతే నువ్వు ఈ రాష్ట్రానికి రా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి నువ్వు ఇంకేం చేయాలనుకునేది నువ్వు నిర్ణయం చేసుకో డాక్టర్ కే పాల్ గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి